మూసి పరివాహక ప్రాంతాలకు బీజేపీ నేతలు, బస్తీల్లో కమలనాథుల రాత్రి బస. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కాదు, అన్యాయం జరిగింది. ఉనికి కోసం బీజేపీ ఆరాటపడుతోందన్న పీసీసీ చీఫ్. అమావాస్యకు బాంబులు కొంటే పౌర్ణమికి కూడా పేలట్లేదు, పొంగులేటిపై మాజీ మంత్రి కేటీఆర్ సెటాయిర్లు. లగచర్ల ఘటనలో కొనసాగుతున్న అరెస్టులు, కొడంగల్ పోలీసుల అదుపులో మరో ఆరుగురు. టిట్కో ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలు అవకతవకలు, అక్రమాలపై దర్యాప్తునకు ఆదేశించామన్న మంత్రి నారాయణ. బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర మరోసారి హై టెన్షన్, క్యాంపస్ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్. నైజీరియా పర్యటనకు బయలుదేరిన ప్రధాని, బ్రెజిల్లో జరిగే G20 సదస్సుకు హాజరు కానున్న మోదీ. దుబాయ్లో పేదల భూములు లాక్కున్నారు, ధారావి ప్రాజెక్టు అదానీకి కట్టబెట్టారన్న రాహుల్. శిరోమణి అకాలీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్బీర్ రాజీనామా, సిక్కుమత సూత్రాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు. 3 సెకండ్ల వీడియోకు 10 కోట్ల నష్టపరిహారం, హీరో ధనుష్ తీరుపై నయనతార ఆగ్రహం. జమ్మూ కశ్మీర్ను కప్పేసిన మంచు దుప్పటి, పర్యాటకులను ఆకట్టుకుంటున్న మంచు అందాలు.